ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు తడబడింది ఆట ప్రారంభమైన రెండో రోజు ఆచితూచి ఆడిన టీమిండియా మూడో రోజు మాత్రం న్యూజిలాండ్ జట్టుకు ఆధిక్యాన్ని కట్టబెట్టింది ఓవర్ నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జత చేయకుండా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అవుట్ అవ్వగా వైస్ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం మొండిగా చాలాసేపు క్రీజులో నిలిచాడు ఇదే క్రమంలో అర్ధ సెంచరీ సాధిస్తాడని అనుకున్నారంతా ఒకే ఒక్క పరుగు దూరంలో ఉన్నప్పుడు రహానేను తెలివిగా బోల్తా కొట్టించేందుకు కివిస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుత ప్రణాళిక రూపొందించాడు రహానే నలభై ఏడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా నీల్ వాగ్నర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఫుల్ ఆడేందుకు ప్రయత్నించేగా బంతి గాల్లోకి లేచింది కానీ అదృష్టవశాత్తు అక్కడ ఫీల్డర్ ఎవరూ లేకపోవడంతో రహానే రెండు పరుగులు చేసి నలభై తొమ్మిది పరుగులకు చేరుకున్నాడు కివిస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అర్ధ సెంచరీ కోసం రహానే సింగిల్ తీస్తాడేమోనని ముందుగానే ఊహించాడు గుట్టుగా అక్కడ షార్ట్ లెగ్లో ఒక ఫీల్డర్ను అమర్చాడు నీల్ వాగ్నర్ మరోసారి అలాంటి బంతిని వేశాడు ఫీల్డింగ్ సరిగ్గా గమనించని రహానే మళ్లీ ఫుల్ షాట్ ఆడగా బంతి గాల్లోకి లేచింది టామ్ లాధం ఇటువంటి పొరపాట్లకు తావివ్వకుండా బంతిని ఒడిసి పట్టుకున్నాడు నలభై తొమ్మిది పరుగుల స్కోరు వద్ద రహానే నిస్సహాయంగా వెరుగుదిరిగాడు కోహ్లీ రహానే వికెట్లు తొందరగానే పడిపోవడంతో మిగిలిన బ్యాట్స్మెన్ను అవుట్ చేయడానికి న్యూజిలాండ్ బౌలర్లకు పెద్దగా సమయం పట్టలేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి